ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజా ఆశీర్వాదం పేరుతో జరిగే ఈ సభకు బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున జన సమీకరణకు సన్నాహాలు పూర్తి చేస్తూ మరోవైపు పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ ను దారిమళ్లించారు. ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరులో మధ్యాహ్నం 12 గంటలకు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. అనంతరం కేసీఆర్ నేరుగా హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్నగర్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభ సక్సెస్ కోసం బీఆర్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేసీఆర్తో పాటు ఇతర అతిథులు ప్రసంగించేందుకు ప్రత్యేక వేదికను తయారు చేశారు. మానుకొట్ట పట్టణ శివారు శనికపురం సమీపంలో 10 ఎకరాల సభాస్థలాన్ని సిద్ధం చేశారు. సభకు నియోజకవర్గంలోని 5 మండలాలతో పాటు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కలిపి 70,000 మందిని తరలించి లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. మహబూబాబాద్ సభలో పాల్గొన్న అనంతరం హెలికాప్టర్లో 3 గంటలకు హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని భట్టుపల్లి చేరుకుంటారు. వర్తనపేట నియోజకవర్గ పరిధిలో ఈ సభను నిర్వహిస్తారు. స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అతరలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 20 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. సభకు సమీపంలో 100 ఎకరాల్లో పార్కింగ్ కు ఏర్పాట్లు చేయడం జరిగింది. సభా వేదిక సమీపంలో హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు. 80,000 మంది హాజరవుతారనే అంచనాతో జన సమీకరణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సౌజన్య. మనం చూడొచ్చు ఇవాళ పాలేరు నియోజకవర్గంలోని జిల్లా చెరువు సమీపంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. ఇది ప్రజా ఆశీర్వాద సభ పేరుతోటైతే భారీగా ఎన్నికల సభ ఏర్పాటు చేసినట్టు ప్రస్తుతంగా పడుతుంది. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి ఎన్నికల సభ అని చెప్పుకోవచ్చు. ఇది కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు అభ్యర్థిగా ఉన్నాడు. అతను పూర్తి స్థాయిలో కూడా అక్కడ భారీ జన సమీకరణ కూడా చేస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఇప్పటికే 100,000 మంది సభకి చేరుకునే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. మధ్యాహ్నం 1 గంట నుండి దాదాపుగా 2 గంటల వరకు కూడా ఈ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించే అవకాశం ఉంటుంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అయితే ఈ సభను అయితే పెడుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు కూడా జరిగినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే అక్కడ కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తోటి ఈ రోజు సీఎం కేసీఆర్ అసలు ఏం మాట్లాడతారు అక్కడ పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా పార్టీ మారి అస్తంగూటికి వెళ్ళినట్టు పరిస్థితిగా పడుతుంది. వీళ్ళిద్దరూ ప్రధాన లీడర్ గా కాంగ్రెస్ ఈ జిల్లాలో ఉన్నారు. అయితే పాలేరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అంతేకాకుండా అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఈ రోజు ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తారా, లేదంటే ఎవరైతే పార్టీ నుంచి కీలక నేతలుగా ఉన్నారో తుమ్మల కానీ పొంగిరెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా పార్టీ వీడారు, వాళ్ళని టార్గెట్ చేస్తారు కానీ దాని మీద ఏదో ఉత్కంఠగా అయితే ఉన్నట్టు పరిస్థితి కాకపోతే కేసీఆర్ ఎవరిని విమర్శిస్తాడు, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంటి ఎలాంటి ప్రసంగం ఉండబోతుందనే దాని మీద కూడా ఉత్కంఠగా ఉంది. అయితే ఇప్పటికే జన సమీకరణ కూడా పూర్తి స్థాయిలో కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాకపోతుంది. పూర్తిగా మనం చూడొచ్చు జిల్లా చెరువు దగ్గర పూర్తి స్థాయిలో సభా వేదిక ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్నటువంటి స్థలాల్లో కూడా భారీగా కూడా వాహనాలు ఏదైతే ఉందో పార్కింగ్ వాహనాలు కూడా స్థలాలు కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాకపోతుంది. ఏదైనా కానీ సీఎం కేసీఆర్ సభను జయప్రదం చేయడానికి అభ్యర్థిగా ఉన్నటువంటి కందాల ఉపేందరెడ్డి అయితే పూర్తిగా ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నాడు. పూర్తిగా కూడా ఏర్పాట్లు కూడా చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కేసీఆర్ సభ ఖమ్మం జిల్లాలో మొదటి ఎన్నికల సభ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రసంగం కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు ఖమ్మంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి కీలక నేతలు మొత్తం కూడా అస్తంగూటికి వెళ్ళారు. పూర్తిగా కూడా ఇక్కడ మొత్తం కూడా రాజకీయ సమీకరణ మొత్తం కూడా మారిపోయిన నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ పాలేరులో మొదటి సభ నిర్వహించడానికి వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సభ
ప్రసంగం ఏమైనా పొద్దు ఎవరిని టార్గెట్ చేయబోతున్నట్టు దాని మీద అయితే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితిగా పడుతుంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ నవీన్.